మా పార్టీకే ఎందుకు ఓటేయ్యాలంటే ఉద్యోగాలు ఇచ్చినాం ప్రమోషన్లు ఇచ్చినాం ఇండస్ట్రీలు తెచ్చినాం మాకే ఓటేయాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినాం ముప్పై ఐదు వేల మందికి ప్రమోషన్లు ఇచ్చినాం ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చినాం అందుకే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నాం త్వరలో మరో యాభై వేల జాబ్స్కు నోటిఫికేషన్లు ఇస్తాం ప్రైవేట్ రంగంలోను టీఎస్ ఐపాస్ ద్వారా పదిహేను వేల పరిశ్రమలకు పర్మిషన్లు ఇచ్చి పదిహేను లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించినాం లాయర్లకు వంద కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినాం ఆరేళ్ళలో యాభై లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినం తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీకి ఓటేయాలి గతంలో ఏ ప్రభుత్వాలైనా నలభై మూడు శాతం పీఆర్సీ ఇచ్చాయా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో బీజేపీ క్యాండిడేట్స్కు ఓటేస్తే ధరల పెంపును అంగీకరించినట్లే కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్యోగాలు ఇయ్యలే పిఆర్సీ ఇయలే జనంగోడు వింటలే మీకెందుకు ఇయ్యాలే ఆరేళ్లుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యలే ఉద్యోగులకు పీఆర్సీ ఇయ్యలే జనంగోడు వింటలే మరి టీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నిరుద్యోగ భృతి ఉద్యోగాలు ఇస్తుంది కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు అందుకే మాకు ఓటేయాలి మేం గెలిస్తే ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాటం చేస్తాం కుటుంబ పాలనకు నియంతృత్వ పోగడలకు చరమగీతం పాడుతాం రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా సీఎం కేసీఆర్ ఎప్పుడూ మాట్లాడడం లేదు బైన్సాలో పసిపాపై అత్యాచారం జరిగితే కేసీఆర్ స్పందించడం లేదు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులు ఉద్యమకారులు ఎడిపోయారు తెలంగాణ ద్రోహులకి కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు సీఎం పదవి చెప్పుతో సమానమని కేసీఆర్ అనడమైంది ఆయనకు అహంకారం తలకెక్కింది బండి సంజయ్ బీజేపీ స్టేట్ చీఫ్ ఫామ్ హౌస్ దాటడు ప్రగతి భవన్లో కలవడు ఇంట్లోకే పదవులు మీకెట్లా ఓటేస్తారు ఈ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కే పరిమితం వరదలు వచ్చినా కరోనాతో జనం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోడు బయటకు రాడు ఎవరిని ప్రగతి భవన్లోకి రానివ్వడు ఇలాంటి టీఆర్ఎస్లకు గ్రాడ్యుయేట్లు ఎందుకు ఓటేస్తారు తెలంగాణ ఉద్యమ నాయకులు కొండా లక్ష్మణ్ బాబూజీ ప్రొఫెసర్ జయశంకర్ ప్రొఫెసర్ కోదండరామ్ నాయన నరసింహారెడ్డిని కేసీఆర్ అవమానపరిచిండు ఇంటోళ్ళకే పదవులు ఇచ్చుకుండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తన బిడ్డకు కాకుండా పీవీ బిడ్డకు టికెట్ ఇచ్చిండు ఓడిపోతే ఆ ఓటమిని పీవీ ఖాతాలో వేయాలని చూస్తుండు పీవీని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రధానిగా చేసి గౌరవించింది అలాంటి వ్యక్తి పట్ల టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు అవమానపరిచేలా ఉంది మోడీ కేసీఆర్కు గ్రాడ్యుయేట్లు బుద్ధి చెప్పాలని తెలంగాణ ఎదురుచూస్తోంది లౌకిక పార్టీ అయిన కాంగ్రెస్కు ఓటేయాలి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్